నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి వంటలు ఈరోజు నేను కాన్తో అదేనండి మక్క గింజలతో మక్క గారెలు చూపించబోతున్నానండి చాలా సూపర్గా ఉంటాయి కదా మక్క గారెలు చాలా రకాలుగా చేస్తారండి ఇవి ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఇది ఫైబ్రస్ ఫుడ్ కదా చాలా మంచిది హెల్త్ కూడా మీరు మొక్కజొన్నని మామూలుగా కాల్చి తిన్నా కూడా లేదా వేయించుకొని తిన్నా ఇలా గారెలా చేసుకొని తిన్నా చాలా మంచిదండి హెల్త్కి నేను ఒక మూడు నాలుగు మక్క కంకులను తీసుకొని ఇలా ఒలిచిపెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టాలి ఇందులోనే ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసానండి వీటి వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిగడ్డల్ని నేను కట్ చేసి పెట్టుకు వేసుకున్నానండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి పొడి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా పట్ట పట్టకూడదండి కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇది మొక్కలు కొంచెం ముదిరాయండి మీరు మరీ లేతవైనా కూడా మనకు కట్టడానికి రాదు సో మీడియంగా ఉండాలి మక్కవనేవి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసానండి ఎక్కువే వేసాను అలాగే ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నానండి వీటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది వీటిని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు ఇందులో కావాలంటే క్యాప్సికం అయినా క్యారెట్ అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి అంత ఏమి ఉండదు ఇప్పుడు దీన్ని ముద్ద కట్టడానికి వస్తుందా లేదా చూసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకి శనగపిండి యాడ్ చేశానండి యాడ్ చేయకపోయినా పర్వాలేదు అది ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అంతే అలాగే కొంచెం బైండింగ్ కూడా పనికి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని వేసుకోవడమేనండి ఇవి లోటు మీడియం ఫ్లేమ్లో కాలవాలండి అప్పుడే మంచిగా కాలుతాయి ఈవెన్గా మీరు కావాలంటే చేతిలోనైనా వేసుకోవచ్చు లేదా ఒక ప్లాస్టిక్ కవర్ మీదనైనా ఒత్తుకుంటూ వేసుకోవచ్చండి ఈ గారెల్ని చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసేసుకోవడమేనండి అలాగే మిగిలిన వాటి అన్నిటినీ కూడా మనము డీప్ ఫ్రై చేసేసుకోవడమే మీరు కావాలంటే ఈ కారపొడి ఏవి యాడ్ చేయకుండా జస్ట్ ప్లెయిన్గా అట్లలాగా పోసేసుకొని వాటిని పాలతో మెదుపుకొని కొంచెం చక్కెర వేసుకొని తిన్నారంటే ఆహా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు అలా కూడా ట్రై చేయొచ్చు మనం కొంచెం స్నాక్ అంటే కొంచెం ఇలా కారం కారంగా కావాలంటే ఇలా అయినా ట్రై చేసుకోవచ్చు ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మంచిగా చిన్న ఉండ తీసుకొని ఇలా అరచేతిలో ఒత్తుకొని అయినా మనం గారెలాగా వేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టైం ఏం పట్టదు ఇలా మంచిగా ఒత్తుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోయాయి మక్క గారెలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ మీ గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఫ్రెండ్స్ మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్రవంతి వంటలు